వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖుషి ఫన్. ఈరోజు మనం చేసుకోబోయేది ఒక వాల్ డెకరేషన్. చూద్దాం పదండి ఎలా చేసుకోవాలో. ఓకేనా? మనకు కావాల్సిన థింగ్స్ ఏంటంటే, ఇలా ప్లాస్టిక్ ఫ్లవర్స్ బంతిపూలు తీసుకోవాలన్నమాట. మీరు రియల్ ఫ్లవర్స్ అయినా తీసుకోవచ్చు, దట్స్ నో ప్రాబ్లం. కానీ నేను ప్లాస్టిక్ది తీసుకున్నాను. ఇది మీకు బయట షాప్స్లో దొరుకుతుంది, ఇప్పుడు పూజా స్టోర్స్లో అలా ఎక్కడైనా దొరుకుతుంది. సో ఇలాంటివి తీసుకోవాలి. అండ్ మనం దియాస్ కోసం తీసుకోవడం కోసం మనకి షీట్స్, కలర్ షీట్స్ కావాలి. ఆరెంజ్, యెల్లో అండ్ రెడ్ షీట్స్ కావాలి. ఓకే, మనం ఇది ఇప్పుడు మనం దీన్ని హాఫ్ సర్కిల్ లాగా కట్ చేసుకోవాలి, సెమీ సర్కిల్ షేప్లో. ఓకేనా? ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఆ షేప్లో కట్ చేసుకోవాలి. ఓకేనా? హాఫ్ సర్కిల్, అది కూడా ఒక చిన్న హాఫ్ సర్కిల్, మరీ చిన్న ఉండకూడదు. ఓకేనా? దీనికి మనకు కావాల్సినంత చిన్న ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మనం కట్ చేసేసుకున్నాము ఈ హాఫ్ సర్కిల్. ఇప్పుడు మనం ఎల్లో కలర్ షీట్ తీసుకొని మనం పైన ఫైర్ లాగా చిన్న పెటల్ లాగా పెటల్ షేప్లో కట్ చేసుకోవాలి ఒక్కొక్కటి. మరి మీకు ఫైర్, మనం దీపం వెలిగించాక ఫైర్ ఎంత ఉంటుందో మీకు తెలుసు కదా. సో అంత కట్ చేయాలి. మనం ఈ షేప్లో కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మన పేపర్ కటింగ్స్ అన్నీ రెడీ అయిపోయాయి. నేను అన్నిటినీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆరెంజ్ కలర్వి కట్ చేసుకున్నాను, రెడ్ కలర్వి కట్ చేసుకున్నాను, అండ్ ఎల్లో కలర్ పేపర్స్ కూడా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు పేస్ట్ చేసేసేయండి. ఓకేనా? ఫస్ట్ మనం థ్రెడ్ తీసేసుకొని దాన్ని దియా షేప్స్లో అన్నిటినీ అటాచ్ చేసేసేయాలి. అది ఎలాగో వీడియోలో చూపిస్తాను, చేసేసేయండి. ఓకేనా?
ఇప్పుడు మనం ఒక సైడ్కి మన ఇంట్లో ఒక సైడ్కి మాత్రమే అట్రాక్టివ్గా కనిపించడం ఎలాగో ఇప్పుడు చూసి చేసేసేయండి. దానికి మనకు కావాల్సింది ఫ్లవర్స్, టేప్, సిజర్స్ కావాలి. అండ్ ఫ్లవర్స్కి వెనకాల కాడలు ఉంటాయి కదా, కాడల్ని కట్ చేసేసేయండి. కట్ చేసేసి నెక్స్ట్ ప్రాసెస్ వీడియోలో చూసేసేయండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఖుషి ఫ్యాన్స్. బై బై, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.